మడిస్తే చిరిగిపోతుందయ్యా, అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి ఈ ఆకు కడిగి ఇంకొకరికి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా, ఆకు తీయరా. ఏయ్, ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా, తిన. బాధపడకు, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కొయ్యడానికి ఎన్ని రోజులు కావాలరా? తొందరగా కొయ్యరా సన్నాసి. ఇదిగో అయిపోయిందండి. నమస్కారం సార్. ఏంటయ్యా ఈరోజు తొందరగా భోజనానికి వచ్చేసావు? నీ ఫ్రెండ్స్ ఎవరో రాలేదా? లేదు సార్, నేను ఈవేళ భోజనానికి రాలేదు. మరి మీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమోనని. నేను చాలా బాగా చేస్తాను సార్. నీలాంటి వాడికి నేను పని ఇవ్వలేను బాబు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను నేను పనిలో పెట్టుకున్నాను అనుకో, నీ వెనకాల నీ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళేమో 200కో 300కో పీకల దాకా మెక్కేస్తారు. నువ్వేమో 10కో 15కో బిల్లు అడ్జస్ట్ చేసేస్తావు. అప్పుడు ఈ వెంకటకృష్ణ మెస్ కాస్త గోవిందా మెస్ అయిపోతా. చచ్చా, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను మా ఓనర్తో ఇలానే చెప్పాను. ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఆయన సర్వర్ అయ్యాడు. ఓసారి అటు చూడు. నేను మళ్ళీ సర్వర్ కాదలుచుకోలేదు. నువ్వు వెళ్ళు. అది కాదు సార్, ప్లీజ్. వ్యాపారం టైంలో డిస్టర్బ్ చేయకయ్యా. నువ్వు బయట నడు, సినిమా చూస్తున్నావా? పని చూడా.